హాయ్ ఫ్రెండ్స్, భవిష్యత్తులో అయోధ్య రామ్ మందిరానికి వచ్చే భక్తుల సంఖ్య తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యను క్రాస్ చేయబోతోందా, అంటే అయోధ్య మొట్టమొదటి స్థానంలోకి వెళ్లబోతోందా అన్న ప్రశ్న గనక మీకొస్తే ఎస్ నిజం అని అంటున్నాయి కొన్ని అంతర్జాతీయ సంస్థలు. ముఖ్యంగా అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ సంస్థ అండి. కొన్ని లెక్కలు వాళ్ళు బయటికి తీసుకొచ్చారు, కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయోధ్యలో ప్రతినిత్యము 1 నుంచి 1.5 లక్షల మంది భక్తులు ఈ చారిత్రాత్మకమైన నగరాన్ని సందర్శించే అవకాశం ఉంది అని జెఫరీస్ గ్రూప్ ఒక అంచనా వేసింది. అయోధ్య ఆలయంతో భారతదేశం యొక్క పర్యాటక రంగ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతోంది అని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రతి ఏటా 5 కోట్ల మంది యాత్రికులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్ నివేదిక అంచనా వేస్తోంది. ఈ లెక్క అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అక్కడికి వెళ్లే భక్తుల సంఖ్య కంటే ఎక్కువ అన్న విషయం ఇక్కడ మనం గుర్తించాలి. అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని ప్రతి సంవత్సరం 3 నుంచి 3.5 కోట్ల మంది భక్తులు సందర్శించుకుంటూ ఉంటారు. తిరుపతి దేవాలయాన్ని ప్రతి సంవత్సరం 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది భక్తులు సందర్శిస్తూ వస్తున్నారు. మరి అయోధ్య ప్రతి సంవత్సరం 5 కోట్ల మంది భక్తులు సందర్శించబోతూ ఉన్నారు అని ప్రస్తుతం ఎస్టిమేషన్స్. అతిపెద్ద పర్యాటక రంగంగాను ముఖ్యంగా మతపరమైన పర్యాటక రంగము గమనిస్తే అయోధ్య ముందు స్థానంలో ఉండబోతోంది అని చెప్పి జెఫరీస్ సంస్థ పేర్కొంటోంది. 85,000 కోట్ల రూపాయలతో అయోధ్య నగరం యొక్క రూపురేఖలను మార్చేయడానికి యోగి సర్కార్, మోదీ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్ వేసినటువంటి ప్లానింగ్ చాలా అద్భుతంగా ముందుకెళ్తోంది. కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించారు, రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు, 4-లేన్ రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి అత్యద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు, కొత్త కొత్త హోటల్స్, ఇతరత్ర ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరగబోతూ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. సోలార్ లైట్స్ నుంచి మొదలెట్టి సోలార్ సిస్టమ్ను విపరీతంగా అయోధ్యలో ఉపయోగించుకోబోతూ ఉన్నారు. అలాగే విమానయాన రంగము, హోటల్స్, ఆతిథ్య రంగము, ప్రయాణ అనుబంధ రంగాలుంటాయి, సిమెంట్ రంగము, ఇవన్నీ కూడా అండి విపరీతంగా ప్రయోజనం పొందబోతూ ఉన్నాయి. భారతదేశ పర్యాటక రంగానికి ఒక సరికొత్త నమూనాగా, ఒక కొత్త కేస్ స్టడీగా అయోధ్య మారబోతోంది. ఈ చారిత్రాత్మకమైన నగరం ఇక మీదట అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరించబోతోంది అని జెఫరీస్ సంస్థ వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారండి. జనవరి 22వ తేదీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందో లేదో ఇక నెక్స్ట్ డే నుంచే అండి తోపులాటలు కూడా మనం చూడొచ్చు. బ్యారికేడ్స్ను కూడా తోసుకొని మేం చూస్తాం మా రామ్లల్లాని మేం చూస్తామని పరిగెత్తుకొని వస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే వేగంగా పరిగెత్తుకొస్తున్నారు. మా రాముని మేం చూస్తాం, మా రాముని మేం చూస్తాం వచ్చేస్తున్నారు. ఇక భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అయోధ్యకు వెళ్ళడానికి చాలామంది ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం అండి అయోధ్య రామ్లల్లాను దర్శించుకొని వచ్చేవాళ్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా అసలు అయోధ్య బాలరాముని విగ్రహం చూసిన తర్వాత ఇక ఎవ్వరూ కూడా అండి అయోధ్యకు వెళ్లకుండా తమను తాము కంట్రోల్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఎక్కడో వేరే దేశంలో ఉండి మాట్లాడుతున్న నాలాంటి వాడితో సహా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు అయోధ్య వెళ్ళి వాలిపోదామా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక్కసారి కాదు, పదే పదే ప్రతి సంవత్సరం అయోధ్యకు వెళ్ళి వచ్చే వాళ్ల సంఖ్య కూడా పెరగబోతోంది. ఇలాగే అండి మన మతపరమైనటువంటి ఎక్కడెక్కడి ప్రాంతాలున్నాయో ప్రముఖమైన ప్రాంతాలు అవన్నీ ఇదే విధంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనం కోరుకుందాం. దాంతోపాటు హిందువులలో కులాలన్నింటికీ మించినటువంటి ఒక ఐకమత్యం రావాలి అని చెప్పి మనం కోరుకుందాం. కులాలను దాటి ఎప్పుడైతే ఐకమత్యం వచ్చేస్తోందో భారతీయ సనాతన ధర్మం అనే ఒక గొడుగు కిందికి అందరూ వచ్చి ఆలోచించడం మొదలెడతారో దక్షిణ భారతదేశపు రాష్ట్రాల రాజకీయాలలో కూడా చాలా చాలా మార్పులు, పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అది రానివ్వకుండా చేయడానికి మీడియాలో చాలా చాలా కుట్రలు జరుగుతూ ఉంటాయి. క్యాస్ట్ పేరు మీద విడగొట్టేసి ఎక్స్ప్లాయిట్ చేసి ఏంటంటో చేస్తుంటారు. క్యాస్ట్కి అతీతంగా ఆలోచిస్తే తప్ప రామ్ మందిర్ లాంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కార్యాలు సాధ్యం కావు. మరి ఆ ఐకమత్యము ఎలక్షన్స్లో కూడా ఏ స్థాయిలో చూపిస్తారు అన్నది వేచి చూద్దాం.